ఒకటిన్నర దశాబ్దాల కాలంగా కడప జిల్లా వాసులతో పాటు రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్న ఉక్కు సంకల్పం సాకారమైంది. కేంద్రం సహకారం లేకుండా కడప ఉక్కు కర్మాగారానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. మైలవరం మండలం కంబాలదిన్న ఉక్కు పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. సాంకేతికత అన్ని రంగాలను మేళవించి త్రిమూర్తులుగా త్రిమార్గంగా దాన్ని తీర్చిదిద్ది మన ముందు నిలుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. మౌలిక రంగాల మెరుగు, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ ప్రదేశం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ ప్రదేశం అతి త్వరలోనే ప్రపంచం తలెత్తి చూసే విధంగా ఏర్పడబోతోంది. తన గొప్పతనాన్ని శిఖరాయమానంగా వెలిగించబోతోంది. అలాంటి గొప్ప కార్యక్రమానికి ఈరోజు మన ముందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఇక్కడ ఏమీ లేకపోయినా ఖాళీ చేతులతో బయటకు వచ్చిన తన మేధస్సుతో, విజ్ఞానంతో, అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రానికి తీసిపోనివ్వకుండా నడుపుతూ ఇక్కడి దాకా కరువు సీమలో నీళ్లనే కాదు బంగారాన్ని పండిస్తామని తెలియజేయడానికి ఈరోజు ఉక్కు పరిశ్రమతో మన ముందుకొచ్చారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థిని విద్యార్థులు నిన్నగాకమన్న యోగివేమన విశ్వవిద్యాలయంలో మోగించిన జ్ఞానభారి తాలూకు జ్ఞాపకాలు మాసిపోక ముందే మరొక గొప్ప యజ్ఞానికి ఇక్కడ వేదిక కావడం, మనందరూ కూడా దానికి సాక్షిభూతాలు కావడం మనందరికీ గర్వకారణంగా మనం భావించాల్సిన తరుణం వచ్చింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప గడపను, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి దేశంలోనే మొట్టమొదటిగా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టిన ఒక గొప్ప జలాశయ ప్రాజెక్టుల విధాతగా మనం కొనియాడాల్సిన రోజు వచ్చింది. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవడానికి, భవిష్యత్ తరాలు కీర్తించడానికి ఇక్కడ ఒక కరువు ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయిందని చెప్పడానికి, ఆ చరిత్రకు ఒక సాక్షిభూతం కావడానికి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందు ఉన్నారు. వారికి మనందరం కూడా గౌరవపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు ఆవిష్కరించబోతున్న ఒక గోల్డెన్ ఫైలాన్, బంగారు నిచ్చెన అట్టడుగు వర్గాల వారిని ఆశయాలతో ఉన్నత స్థితికి ఎదగడానికి, ఒక సాక్షిభూతంగా నిలబడడానికి, ఒక ప్రతీకగా ఉండడానికి ఆ బంగారు నిచ్చెన ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ బంగారు నిచ్చెన తరతరాలుగా ఒక కొత్త కథలు చెప్తుంది. రాయలసీమకు వచ్చిన మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమైందో, ఆ మార్పుకు ఎక్కడ నాంది పడిందో, ఎక్కడ పునాది పడిందో, ఆ పునాదిని భవిష్యత్ తరాలకు ఒక జ్యోతిగా అందించడం కోసం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక 80 అడుగుల గోల్డెన్ ఫైలాన్. ఈ ఫైలాన్ చూసిన ప్రతి ఒక్కరి గుండెలో ఒక నమ్మకం కలగాలి. కరువు ప్రాంతం నుంచి మట్టి తప్ప ఏమీ లేదు, రాళ్ళు తప్ప ఏమీ లేవు అనుకున్న ప్రదేశంలో ఈరోజు నేను ఇక్కడ బతకగలను, నాకు ఇక్కడ బంగారు భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి మన ముందు ఒక ధైర్యంగా, ఒక నమ్మకంగా నిలబడిన ఈ గోల్డెన్ ఫైనాల్ను మనం చూస్తూ ఉన్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనుల విందుగా ఆవిష్కరిస్తున్నారు. ముఖ్య నాయకులు, అధికారులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉంటూ ఆయనకు సహకరిస్తూ ఆనందాన్ని అందరికీ పంచుతూ ఉన్నారు. మనం కన్నుల పండుగ వీక్షిస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షంగా అనేక రకాలుగా. ఈ మైలురాయి భారతదేశ చరిత్రలో కూడా మైలురాయి కాబోలుతోంది. వేల కోట్ల ప్రాజెక్టును ఒక రాష్ట్ర ప్రభుత్వం తన స్వయంగా, నేనే నిర్మించుకోగలుగుతాను, మేము నిర్మిస్తాం, మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం అనే ఒక గొప్ప నమ్మకంతో, ఒక గొప్ప విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉంది. ఇలాంటి ఉక్కు పరిశ్రమకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అటు ప్రాజెక్టులు, జలాశయాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఆంధ్రదేశానికి క్యూ కట్టడం మనందరికీ తెలిసిందే. అనేక ప్రాంతాలు ఈరోజు పారిశ్రామిక ప్రాంతాలుగా ఎదుగుతున్నాయంటే ఒక విజనరీ, ఒక
స్ఫూర్తిదాత, ఒక దార్శనికుడు మనకు ముఖ్యమంత్రి కావడమే మనకున్న అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలమే మన ముఖ్యమంత్రి గారు వయాడక్టర్ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ వయాడక్ట్ కార్యక్రమం విజన్తో, ముఖ్యంగా దార్శనిక శక్తితో, సాంకేతికతను అనుసంధానం చేస్తూ ఏ కార్యక్రమాన్ని కూడా గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఆలోచించకుండా, దానికోసం వేచి ఉండకుండా కంప్యూటర్ వేళ్లతో ఒక్కొక్క వేలు నొక్కితే ఒక ఫైల్ ముందుకెళ్ళిపోయే విధంగా ఒక కార్యక్రమాన్ని చేస్తూ, పారదర్శకంగా చేస్తూ, అలాగే ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా దార్శనికతకు ప్రాణం పోస్తూ జవాబుదారాన్ని కల్పిస్తూ తీసుకొచ్చిన ఆ ప్రాజెక్టును నిన్న కాకపోయిన ప్రారంభించినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు గూగుల్లో కొడితే కూడా వయాడక్ట్ ఏమిటి అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రం అనేది చెప్తూ ఉంది. అంత గొప్ప ప్రణాళికతో ముందుకు నడుస్తూ ఈరోజు కడప నడిపొడ్డున రాయలసీమకు ప్రత్యేకమైన గౌరవాన్ని, రాయలసీమకు ప్రత్యేకమైన జీవన అవకాశాలను కల్పించడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఉక్కు కర్మాగారం మనకు ఒక ప్రత్యేకమైన సాక్షిభూతంగా నిలబడుతోంది. అలాంటి కార్యక్రమాన్ని రాయలసీమకు కేటాయించడమే కాకుండా ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఏ ప్రభుత్వాలు సహకరించకపోయినా, ఇది నా వంతు, ఇది నా బాధ్యత, వీళ్ళంతా నా ప్రజలు, నా ప్రజలే నా శక్తి, నా ప్రజలకే నా ప్రాణం అంటూ ప్రజల కోసం, ప్రగతి కోసం ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనతో ఒక అడుగు ముందుకేస్తూ ఉంది. ఈ అడుగు ఎక్కడ ఆగదు. ప్రజల కోసం ప్రగతి కోసం అడుగడుగు నడుచుకుంటూ దినదిన అభివృద్ధి కాదు, చిన్న అభివృద్ధిని జరుపుకుంటూ తప్పకుండా ముందుకు మునుముందుకే నడుస్తుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ సంక్షేమాన్ని అనేక రకాలుగా మనం నిర్వచించుకోవచ్చు. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సంక్షేమం ఎన్ని రకాలుగా ఎన్ని వర్గాలకు చేరుతుందో అంటే మనం చెప్పుకోవడానికి ఈ వేదిక, ఈ సమయం సరిపోదు. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తానుగా, మనిషిగా, మహనీయుడుగా తీసుకెళ్తూ వాటిని విస్తరింపజేస్తూ వాటిని అందే వాళ్లకు అందే విధంగా ఆ ప్రణాళికను రచిస్తూ అధికారులు నిద్రపోనివ్వకుండా పరిగెత్తిస్తూ తను పరిగెడుతూ ముందుకు నా వెనక మీరు రండి అని ముందుకు నడిపించుకుంటూ పోతూ ఇక్కడ దాకా అభివృద్ధిని తీసుకొచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో మనం ఎన్నో రకాల అభివృద్ధులు చూశాం. అన్ని రకాల అభివృద్ధులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా హైదరాబాద్కు పరిమితం అయిపోతే, ఆ హైదరాబాద్ నుండి ఆంధ్రుల్ని, రాయలసీమ వాసుల్ని మెడబట్టి గింటేస్తే అయినప్పటికీ కూడా మేము బ్రతకగలం, మాకు శక్తి ఉంది, మేము కూడా మీకన్నా తక్కువ కాదు అటు అటు ప్రగతిలోను, అభివృద్ధిలోను పరుగులు తీయిస్తూ ముందుకు వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. సమాజాన్ని, ప్రపంచాన్ని మార్చేది, మార్పించేది నాలెడ్జ్, టెక్నాలజీ అని నమ్మి హైటెక్ యుగంలోకి ఆంధ్రప్రదేశ్ నడిపించుకు వెళ్తున్న దార్శనిక మూర్తిగా ఈరోజు మనం కొనియాడుతున్నామంటే మన ముందు జరుగుతున్న అభివృద్ధి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ప్రతి నీటి బొట్టును పదిలపరిచి తెలుగు రాష్ట్రాన్ని పచ్చని మాగాణంగా మార్చాలనే సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణాలకు కంకణబద్ధుడైన జల ప్రదాతకు మనం కడప జిల్లా పక్షాన, రాయలసీమ జనకోటి పక్షాన మనం చేయెత్తి స్వాగతం చెప్పాల్సిన తరుణం వ్యాసన్నమైంది. తెలుగుంటి ఆడపడుచులకు ఆరోగ్యం, వైద్యం, విద్య అన్ని రకాల రూపాల్లో పుట్టిన పసిపాప నుండి వృద్ధ మహిళ దాకా తనకు ఏం కావాలన్నా అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రచించి స్త్రీల దాకా తీసుకొచ్చిన స్త్రీపక్షపాతిగా ఈరోజు మనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచానికి పట్టడన్నం పెట్టు పస్తులతో, అప్పులతో జీవచ్యంగా మిగిలిపోయిన రైతుల కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రాజెక్టుల్ని అనుసంధానం చేయడం కాదు, నదుల్ని అనుసంధానం చేస్తూ ప్రాజెక్టుల ద్వారా నీరు తెప్పి సాంకేతికత అన్ని రంగాలను మేళవించి త్రిమూర్తులుగా, త్రిమార్గంగా దాన్ని తీర్చిదిద్ది మన ముందు నిలుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. మౌలిక రంగాల మెరుగు, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ ప్రదేశం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ ప్రదేశం అతి త్వరలోనే
ప్రపంచం తలెత్తి చూసే విధంగా ఏర్పడబోతోంది. తన గొప్పతనాన్ని శిఖరాయమానంగా వెలిగించబోతోంది. అలాంటి గొప్ప కార్యక్రమానికి ఈరోజు మన ముందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఇక్కడ ఏమీ లేకపోయినా ఖాళీ చేతులతో బయటకు వచ్చిన తన మేధస్సుతో విజ్ఞానంతో అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రానికి తీసిపోనివ్వకుండా నడుపుతూ ఇక్కడి దాకా కరువు సీమలో నీళ్లరే కాదు బంగారాన్ని పండిస్తామని తెలియజేయడానికి ఈరోజు ఉక్కు పరిశ్రమతో మన ముందుకొచ్చారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థిని విద్యార్థులు నిన్నగాకమన్న యోగి వేమన విశ్వవిద్యాలయంలో మోగించిన జ్ఞానభారి తాలూకు జ్ఞాపకాలు మాసిపోకముందే మరొక గొప్ప యజ్ఞానికి ఇక్కడ వేదిక కావడం, మనందరూ కూడా దానికి సాక్షిభూతాలు కావడం మనందరికీ గర్వకారణంగా మనం భావించాల్సిన తరుణం వచ్చింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప గడపను, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి దేశంలోనే మొట్టమొదటిగా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టిన ఒక గొప్ప జలాశయ ప్రాజెక్టుల విధాతగా మనం కొనియాడాల్సిన రోజు వచ్చింది. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవడానికి, భవిష్యత్ తరాలు కీర్తించడానికి ఇక్కడ ఒక కరువు ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయిందని చెప్పడానికి, ఆ చరిత్రకు ఒక సాక్షిభూతం కావడానికి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందు ఉన్నారు. వారికి మనందరం కూడా గౌరవపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు ఆవిష్కరించబోతున్న ఒక గోల్డెన్ ఫైలాన్, బంగారు నిచ్చెన అట్టడుగు వర్గాల వారిని ఆశయాలతో ఉన్నత స్థితికి ఎదగడానికి, ఒక సాక్షిభూతంగా నిలబడ్డానికి, ఒక ప్రతీకగా ఉండడానికి ఆ బంగారు నిచ్చెన ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ బంగారు నిచ్చెన తరతరాలుగా ఒక కొత్త కథలు చెప్తుంది. రాయలసీమకు వచ్చిన మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమైందో, ఆ మార్పుకు ఎక్కడ నాంది పడిందో, ఎక్కడ పునాది పడిందో, ఆ పునాదిని భవిష్యత్ తరాలకు ఒక జ్యోతిగా అందించడం కోసం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక 80 అడుగుల గోల్డెన్ ఫైలాన్. ఈ ఫైలాన్ చూసిన ప్రతి ఒక్కరి గుండెలో ఒక నమ్మకం కలగాలి. కరువు ప్రాంతం నుంచి మట్టి తప్ప ఏమీ లేదు, రాళ్ళు తప్ప ఏమీ లేవు అనుకున్న ప్రదేశంలో ఈరోజు నేను ఇక్కడ బతకగలను, నాకు ఇక్కడ బంగారు భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి మన ముందు ఒక ధైర్యంగా ఒక నమ్మకంగా నిలబడిన ఈ గోల్డెన్ ఫైనాన్ను మనం చూస్తూ ఉన్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనుల విందుగా ఆవిష్కరిస్తున్నారు. ముఖ్య నాయకులు అధికారులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉంటూ ఆయనకు సహకరిస్తూ ఆనందాన్ని అందరికీ పంచుతూ ఉన్నారు. మనం కన్నుల పండుగ వీక్షిస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షంగా అనేక రకాలుగా. ఈ మైలురాయి భారతదేశ చరిత్రలో కూడా మైలురాయి కాబోలుతోంది. వేల కోట్ల ప్రాజెక్టును ఒక రాష్ట్ర ప్రభుత్వం తన స్వయంగా నేనే నిర్మించుకోగలుగుతాను, మేము నిర్మిస్తాం, మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం అనే ఒక గొప్ప నమ్మకంతో, ఒక గొప్ప విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉంది. ఇలాంటి ఉక్కు పరిశ్రమకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.